వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాలనుకునే యువతకు అండగా నిలుస్తోంది అగ్రి ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాంలో ఔత్సాహికులను పరీక్షించి నెల రోజుల శిక్షణకు ఎంపిక చేస్తారు. స్టార్టప్ మొదలు పెట్టిన వారికి, పెట్టాలనుకునే వారికి ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది, ఆర్థికంగా లభించే గ్రాంట్ ఎంత వంటి విషయాలపై అగ్రి ఇన్నోవేషన్ ఇంక్యుబేటర్ సీఈఓ కదిరి మోహన్తో ముఖాముఖి. వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016 ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అగ్రి ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఫౌండేషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆయా రాష్ట్రాలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక చిన్నపాటి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్లలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి వారి ఆలోచనలను వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంక్యుబేటర్కు ఎంపికైంది. ఈ గడిచిన 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఏడాది కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మార్పులు చేసింది. అసలు ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంక్యుబేటర్కు సెలెక్ట్ కావడానికి, ఎంపిక కావడానికి ఏ విధమైన ప్రమాణాలను పాటిస్తారు, ఎలాంటి వారు వీటికి అర్హత అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతిలోని ఇంక్యుబేటర్కు సంబంధించిన అధికారులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకున్నాం. సార్, ఈ ప్రోగ్రాము లక్ష్యం ఏంటి? ప్రోగ్రాం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ప్రోత్సాహం ఉంటుంది? నమస్కారం అండి అందరికీ. 2016 స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ మన దేశవ్యాప్తంగా స్టార్ట్ అయినప్పుడు, సో ఈ యొక్క వ్యవసాయంలో అంకుర సంస్థలని ప్రోత్సహించడానికి కొరకు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ ప్రత్యేకమైన అగ్రి ఇంక్యుబేషన్ సెంటర్, అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్, వ్యవసాయ రంగంలో అంకుర సంస్థలని ప్రత్యేకంగా ప్రోత్సహించడానికి కోసం ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా వ్యవసాయ యొక్క ఇన్స్టిట్యూట్ సంస్థలకి 2019 నుంచి ఈ యొక్క ఇంక్యుబేటర్లు శాంక్షన్ చేయడం, ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఇక్కడ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ ప్రసార స్థానంలో ఆ ప్రాజెక్ట్ని మనం తెచ్చుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఇక్కడ 2019 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 7 బ్యాచ్ల్ని ఇక్కడ మనం ఇంక్యుబేషన్ సెంటర్లో తయారు చేయడం జరిగింది. ఇప్పటిదాకా 240 మంది ఇంక్యుబేటర్స్ని, అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని వాళ్ళని ఇక్కడ మనం వాళ్ళకి అన్ని రంగాలుగా ఉపయోగపడి వాళ్ళకి కొంతవరకు గ్రాంట్ కూడా అందించి వాళ్ళని మనం అభివృద్ధిపరచడం జరిగింది. ధృవీకరణ పొందిన అగ్రి స్టార్టప్ కూడా 56 మంది ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళు వివిధ అంశాల మీద వివిధ నూతన ప్రక్రియలు, నూతన ఉత్పత్తులు, నూతన సర్వీసెస్లు ఈ వ్యవసాయ రంగంలో వాళ్ళు చేయడం వల్ల రైతులకి, వ్యవసాయ రంగానికి, అదేగా వ్యవసాయం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు తీసుకునే అందరికీ కూడా, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు అందరు కన్జ్యూమర్స్ కూడా ఇది ఈ వాళ్ళ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనకు ఎంతమందిని ఎలా సెలెక్ట్ చేస్తారు? రాష్ట్రానికి మాత్రమే పరిమితమా, ఇది ఎలా ఉండేది? ఇది ఇంతకుముందు గత 5 సంవత్సరాలుగా మనం భారతదేశంలో అందరికీ అప్లికేషన్స్ గ్రాంట్ తీసుకునేవాళ్ళం. ప్రతి సంవత్సరము 2 బృందాలు మనం ఇక్కడ ఎంపిక చేస్తాము. ఆ 2 బృందాలకి 2 సార్లు అప్లికేషన్స్ మనం కాల్ఫార్ చేస్తాము. అప్లికేషన్స్ కాల్ఫార్ చేసినప్పుడు దాంట్లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం మనకు అప్లై చేసుకుంటారు. ఇక్కడ 2 కేటగిరీలు ఉన్నాయండి. ఒకటి వచ్చి యోచ్ ప్రోగ్రామ్ అంటారు. ఓన్లీ వాళ్ళకి ఐడియా మాత్రమే ఉండి ఏదైనా వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలకు కానీ, ఏదైనా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉపయోగపడే ఏదైనా నూతన ఉత్పత్తులు కానీ, నూతన సేవలు కానీ తయారు చేసుకోవడానికి వాళ్ళకి ఓన్లీ ఆలోచన మాత్రమే ఉండి ఆ ఆలోచనని మరింత కార్యరూపం దాల్చడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉత్పత్తి మైండ్లో ఉంటే ఆ మైండ్లో నుంచి దానికి కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకొని ఆ ఉత్పత్తిని నమూనా తయారు చేసుకోవడానికి, అట్లాంటి వారికి యోచ్ ప్రోగ్రామ్ కింద 5 లక్షల వరకు వాళ్ళకి ఈ గ్రాంట్ ఇస్తున్నారు మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇంకో ప్రోగ్రామ్ నడుస్తుంది ఇక్కడ, అది వచ్చి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నమూనాలు ఉండి వాళ్ళు ఎక్కడో వాళ్ళ కాలేజీలోనో ఇంట్లోనో ఎక్కడో తయారు చేసుకొని ఉంటే దాన్ని ఇంకా ఫర్దర్ మార్కెట్ ఫిట్, సేల్ కమర్షియలైజ్ చేయడానికి ఇంకా దాన్ని స్టాండర్డైజ్ చేయడం, టెస్టింగ్లు చేసుకోవడం, దాన్ని ఇంకా ఫర్దర్ మాడిఫికేషన్ చేసుకోవడం, దాన్ని మరింత వినియోగదారులకు ఉపయోగపడే విధంగా రూపాంతరం చెందడం కోసం ఒక ప్రోగ్రామ్ ఉంది. దాన్ని అగ్రి ఇన్వో అంటాము. దానికి 25 లక్షల వరకు గ్రాంట్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 ప్రోగ్రామ్ కాకుండా ఈసారి కొత్తగా స్టూడెంట్స్ కోసం కూడా ఆల్రెడీ 4వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ పీజీ పిహెచ్డీ చేసే విద్యార్థులకి
వాళ్ళ దగ్గర వినూత్న ఆలోచనలు ఉండి వాళ్ళకు కోర్స్ అయిపోతున్నా మేము అంకుర సంస్థలు పెట్టుకొని మేము కూడా ఈ యొక్క పారిశ్రామికవేత్తలుగా అవ్వాలనుకున్న వాళ్ళకి. సో వాళ్ళ కాలేజీలో ఉన్నప్పుడే వాళ్ళ ఆవిష్కరణలు పదును పట్టుకొని దాని యొక్క దాని మీద కొద్దిగా శ్రద్ధ వహించి దాని మీద కొద్దిగా వర్క్ చేసుకోవడానికి 400,000 రూపాయలు వాళ్ళకు ఈసారి నుంచి గ్రాంట్ ఇస్తున్నాం. అది రాష్ట్రంలో 4 ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అర్హత వాళ్ళకున్న ఆలోచనలే, వాళ్ళకున్న వినూత్న ఆలోచనలు, వినూత్న ఉత్పత్తులు వాళ్ళ చేతిలో ఉంటే మనకు అర్హత మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళని స్క్రీన్ చేసి వాళ్ళకున్న వినూత్న ఆలోచనలు కానీ వినూత్న ఉత్పత్తులు కానీ అవి సహేతుకరంగా ఉన్నాయా, వాటిని ఫర్దర్ మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా, వాటికి మార్కెట్లో ఉందా, వాటి యొక్క వినియోగత దాని యొక్క ముందుకు తీసుకెళ్లే గుణం వాటికి అన్నిటికీ ఉన్నాయా, ఉపయోగం అందరికీ ఉపయోగపడతాయా, సమస్యలు వాటి వల్ల కొన్ని తీరతాయా ఈ వ్యవసాయ రంగంలో కానీ మిగతా అన్నిటికీ, అవన్నీ పరీక్షించి వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకసారి ఎంపిక అయితే మా ప్రోగ్రాంలకి వాళ్ళకి ఫస్ట్ అందరికీ ఒక నెల పాటు ఈ యొక్క ఈ అంకుర సంస్థల వాతావరణం మొత్తం ఈ అగ్రి ఎకో సిస్టమ్ అంతా అగ్రి స్టార్టప్ ఎకో సిస్టమ్ అంటూ దాంట్లో ఉన్న అన్ని అంశాలను వాళ్ళకి ఒక నెల పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఆలోచనతో వస్తారు కానీ మిగతా విషయాలు తెలియదు. ఎలా మార్కెట్ చేయాలి, ఎలా కంపెనీ రిజిస్టర్ చేయాలి, జిఎస్టీ రూల్స్ ఏంటి, సో ఈ లేబర్ లాస్ ఎలా ఉంటాయి, సో అకౌంట్స్ అంటే తర్వాత ప్రాజెక్ట్ ఫార్మేషన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక నెల పాటు మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెంటరింగ్ సెషన్స్ మా దగ్గర నిష్ణాతుల శాస్త్రవేత్త బృందం ద్వారా వాళ్ళకి మెంటరింగ్ చేస్తాము. వాళ్ళకి అనుమానాలు ఉంటే దిగుతు చేసి వాళ్ళ ఆలోచనలకు ఎక్కడన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అవి కూడా చేసి ఇంకా ఫర్దర్ ఉపయోగపడే విధంగా చేయడం. అదేవిధంగా మా ల్యాబ్స్ అన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మా ల్యాబ్స్లో వాళ్ళు దాని నమూనాను పరీక్షించుకోవడానికి కానీ ఫీల్డ్లో కానీ అదేవిధంగా అన్ని విధాలా చేసుకోవచ్చు. అదేవిధంగా మేము వాళ్ళకి అన్ని విజిట్లు కానీ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఇంక్యుబేటర్లో ఇస్తాము. అదేవిధంగా వాళ్ళ కంపెనీ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఆఫీస్ స్పేస్ కూడా మేము ఇస్తాము. వాళ్ళ ఉత్పత్తులు ప్రారంభించిన తర్వాత కానీ లేకపోతే వారికి ఎన్ని రోజుల పాటు మనం ఈ ప్రోత్సాహకాలు అందిస్తాము, ఎలా ఉంటుందండి? ఆలోచనతో వచ్చిన వాళ్ళకి లేదు మొదటి నమూనాతో వచ్చిన వాళ్ళకి ఆ నమూనాని కమర్షియలైజ్ చేయడానికి అర్హత తీసుకెళ్లే వరకు ఆ ఉత్పత్తిని ఆ సేవని అలా అభివృద్ధి చేసే వరకు మనం అన్ని ప్రోత్సాహాలు ఇస్తాం అన్నమాట. అంటే సార్ ఇప్పటి వరకు మనం 5 ఎన్ని బ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి, ఎంత మేర మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఇంక్యుబేటర్ ద్వారా ఆర్థికంగా ప్రోత్సాహం లభించింది? గ్రూపుల కింద వస్తే 7 ఈరోజు 7 నడుస్తుంది. 8 ఈరోజు అప్లికేషన్స్ క్వాలిఫర్ చేశాము. డిసెంబర్ 4 వరకు లాస్ట్ డేట్. ఈ 6 గ్రూపుల్లో మేము దాదాపు 240 మనం గ్రాంట్ ఇవ్వడం ఇంక్యుబేట్ చేశాము. దాంట్లో 58 గ్రాంట్ ఇచ్చాము. సో వాళ్ళ ద్వారా కొన్ని ఈ యొక్క మేధో సంపత్తి పేటెంట్లు కూడా మనం కొన్ని వాళ్ళకి వచ్చే విధంగా మనం ఇక్కడ వాళ్ళకి అన్ని సహాయాలు మనం అందించాము.